क्षीं धृतपसाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीगुरुभ्यो नमः। टीएफसी यूट्यूब स्पिरिचुअल चैनल प्रेक्षकुलकु वारफलाल कार्यक्रमानिकि स्वागतम्। మిథున రాశి. ఈ రాశివారు ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా స్త్రీకి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి. అపార్థాలు రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన అవసరం కనిపిస్తోంది. ఇతరుల నుంచి వచ్చే సలహాలు సూచనలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం చేసే కృషి మంచి ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దీర్ఘకాలికంగా మీరు కోరుకుంటున్న విజయాన్ని సాధించగలుగుతారు. పనుల్లో కూడా ఆటంకాలు తొలగి పనులు ముందుకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సామాజిక సంబంధాలు బలపడేవిగా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు సేవకవర్గం యొక్క సహాయ సహకారాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. గత కొద్ది కాలంగా వ్యాపారస్తులకు సేవకులకు మధ్య జరిగే ఘర్షణలు కానివ్వండి, అపార్థాలు కానివ్వండి తొలగడానికి అవకాశాలు మెరుగవుతున్నాయి. శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రాన్ని, అమందానంద కందళిత హృదయారవింద గోవింద అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ యొక్క ఆలోచన విధానాలు పలువురిని ఆకట్టుకునేవిగా ఉంటాయి. కొత్త విషయాల్లో అనుభవాలను పెంచుకుని పనుల్లో మరిన్ని విజయాన్ని సాధించడానికి మార్గాలు సుగమమవుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్ల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన అవసరం కనిపిస్తోంది. ఆహార వ్యవహారాలలో అనుకూలతను సాధించడం కోసం వైద్యం సలహాలను పాటించడం ద్వారా అనుకూలత పొందగలుగుతారు. ఆరోగ్యం విషయంలో అనుకూలత కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. శరీర సంబంధమైన విషయాల్లో కొంత బలహీనత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరింత బలం పుంజుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం ద్వారా చేసే పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. పనుల్లో కొంత నైపుణ్యం లోపించినప్పటికీ మరింత పనుల్లో పూనుకుని మీ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే తగిన సంస్కారాలను కూడా చేయడం ద్వారా చేసే పనుల్లో మరిన్ని విజయాన్ని సాధించగలుగుతారు. పనుల్ని ఆకట్టుకోవడంలో విజయం పొందగలుగుతారు.